పొద్దున్న లేవడం లేదు, వాకింగ్ లేదు, జాగింగ్ లేదు, కూర్చున్నారంటే కూర్చొని పోటీ పడతా ప్లస్ ఎప్పుడు దానం కావాలి, మమ్మీ పెట్టిన తిండి తినాలి. హాస్టల్లో ఒక హాస్టల్ నాకు ఇంట్లోనే కౌన్సిలింగ్ సెషన్కి వచ్చారంటే నేను చెప్పాను పొద్దుంటే హాస్టల్లో మన వాళ్ళు చదవలేదు అంటే హైదరాబాద్ కల్చర్కి అలవాటు పడ్డవాళ్ళు ఇక్కడ టీచర్స్కి ఇక్కడ వాతావరణం నడుచుకున్న వాళ్ళు దే కాన్ జాయిన్ హాస్టల్ బికాస్ మమ్మీ లాగా పొద్దులు వేసి అన్నీ చేసి పెట్టారు ఎక్కడ కష్టం మమ్మీ ఇంట్లో చేసి మీకు అన్నీ చేసి చేసి పెట్టేసి ఉప్మా అనగా ఉప్మా దోశ అనగా దోశ ఏమేది ఇంటి ఇంటి తినాల పారిపోయి వచ్చారు 35 మంది హాస్టల్లో నారాయణ చైతన్య చాలా పారిపోయి హాస్టల్ కూడా 2 రకాలుగా పెట్టారు అన్ని కాలేజీలో చూస్తే 2 రకాల హాస్టల్ ఉన్నాయి వట్టికల హాస్టల్ అంటారు మాదాపూర్ ఉంటాయి ఇక్కడ 50 మాదాపూర్ వట్టికల హాస్టల్ పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాస్ రూమ్స్ హాస్టల్ ఉంది కదా క్లాస్ రూమ్స్ పారిపోయేవాడు గోడ దూకేవాడు వాడికి ఓవరాల్ రోడ్లో వాడి సాయంత్రం హాస్టల్స్ ఉంటాయి గ్రౌండ్ మాడు విచారాలు ఉండాలండి క్రికెట్ కోసం కూడా ఓవర్ ఆర్ రోడ్లో పెట్టారు అంటే వేరే ఎక్కడికి పారిపోతాను వేరే దగ్గర అడ్మిషన్ చేయకుండా కష్టం జనరల్గా చెప్పాలంటే ఏ కాలేజ్ ఆ కాలేజ్ అన్ని కాలేజ్